అయిపోయిందండి షాహీ చికెన్ కుర్మా షాహీ చికెన్ వైట్ కుర్మా చాలా చాలా బాగుంటుందండి ఇది పుల్కాలలోకి పరోటా రోటీ నాన్ రోటీలోకి సూపర్ గా ఉంటుందండి బగారా రైస్ లో కూడా సూపర్ గా ఉంటుంది మీరు చేసి రుచి చూడండి మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మా వీడియోని చూస్తున్నందుకు థాంక్యూ అండి మన వంటలకు స్వాగతమండి ఈ రోజు షాహీ చికెన్ కుర్మా ఎలా చేయాలో నేర్చుకుందాం కావాల్సినవి చికెన్ 300 గ్రాములు జీడిపప్పు 1 కప్పు 2 స్పూన్ల నెయ్యి 3 పచ్చిమిర్చి ఉల్లిపాయ 1 ఇలాచి లవంగాలు దాల్చిని అనాస పువ్వు జాపత్రి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను మిరియాల పొడి 1/2 స్పూను కసూరి మెంతి కొద్దిగా ఇప్పుడు ముందుగా జీడిపప్పు మిర్చి పేస్ట్ చేసుకోవాలి చాలా సింపుల్ రెసిపీ అండి ఈ విధంగా స్మూత్ గా పేస్ట్ వేసేసుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టి నెయ్యి వేసి నెయ్యి కాగాక హోల్ గరం మసాలా వేసేసుకోవాలి ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి కొంచెం వేగితే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ వేసుకున్న ఈ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మిరియాల పొడి కసూరి మెంతి వేసి కొంచెం వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి ఇప్పుడు చికెన్ వేసేసుకోవాలి చికెన్ లో salt వేసింది కాబట్టి ఇది ఉడికాక చూసి salt వేసుకోవాలి ఇది కొంచెం ఉడికింది ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి సిమ్ లో పెట్టి ఉడికించాలి అయిపోయిందండి షాహీ చికెన్ కుర్మా షాహీ చికెన్ వైట్ కుర్మా చాలా చాలా బాగుంటుందండి ఇది పుల్కాలలోకి పరోటా రోటీ నాన్ రోటీలోకి సూపర్ గా ఉంటుందండి బగారా రైస్ లో కూడా సూపర్ గా ఉంటుంది